నీ వల్ల కాని అంశాలే, నేను చెప్తున్నా కదా. ఇక చూడు నిన్న ఏం జరిగింది ఓయిలో, మళ్ళీ ఉద్యమం రోజులు. పోలీస్ పహారాలో ఉస్మానియా యూనివర్సిటీ. కొనసాగుతున్న డిఎస్సి అభ్యర్థుల ఆందోళన. డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా విద్యార్థి లోకం. అడుగడుగున పోలీస్ మిలిటరీ బలగాలు. ఆంక్షలను దాటుకుని గర్జించిన విద్యార్థులు. నిర్బంధాలను సైతం లెక్క చేయని వైనం. అరెస్టులతో భయపెట్టాలని చూస్తుంది సర్కార్. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ డిఎస్సి అభ్యర్థులు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం. విద్యార్థుల దెబ్బకు పెదవిప్పిన కోదండరాం రెడ్డి. నిరుద్యోగుల సమస్యలపై టీజీపీఎస్సీ చైర్మన్తో మాట్లాడతా. ఓయిలో డిఎస్సీ అభ్యర్థుల రూపంలో అర్ధరాత్రి రాసుకున్న నిప్పు చైతన్య జ్వాలగా మారుతుంది. విద్యార్థులను ఏకం చేస్తుంది. తమ విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన సర్కార్ మెడలు వంచి అందుకు మెడలు వంచే అందుకు అన్ని విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. ఎవరి పరిధిలో వారు డిఎస్సీ పరీక్షలు వాయిదాకు ఉద్యమం ఇస్తున్నారు. ఈ పరిణామాలు సర్కార్ను కలవరానికి గురి చేస్తున్నాయి. అణిచివేసే లక్ష్యంగా రాజ్యం తన ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లుగా పోలీస్ మిలిటరీ బలగాలకు దించింది. ఇక ప్రభుత్వం ఎక్కడికక్కడ విద్యార్థులను అదుపులోకి తీసుకుంటూ వారి గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో నేటి పరీక్ష పరిస్థితులు నాటి ఉద్యమ రోజులను గుర్తు చేస్తున్నాయి. మొత్తం పోలీస్ పహారాలో నడుస్తుంది యూనివర్సిటీ. వందేళ్ల యూనివర్సిటీ చరిత్ర. ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడాలి అంటే ఒకటే పదం, ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా యూనివర్సిటీలు. అది ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, గాంధీ యూనివర్సిటీ కావచ్చు. యూనివర్సిటీ ఏదైనా అందులో ఉండే విద్యార్థులు మాత్రం చాలా చైతన్యవంతులు. వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క నిప్పు కనిక అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. చదువుకొని అద్భుతమైన మేధాస్య సంపత్తి ఉన్నవారికి అందులో అడ్మిషన్స్ వస్తాయి. వారి భవిష్యత్తును తాకట్టు పెట్టి తెలంగాణ కోసం అహర్నిశలు పోరాటం చేస్తే ఎందరెందరో ఉద్యమ ధీరులను, యోధులను, వీరులను చూసిన గడ్డాది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు మరొక్కసారి ఉద్యమ రోజులను గుర్తు చేసింది. పారామిలిటరీ బలగాలు, పోలీస్ బలగాలు ఒకవైపు, డిఎస్సి అభ్యర్థులు ఎక్కడ కనబడ్డా కుక్కల లెక్క, గుర్రల లెక్క, బర్రెల లెక్క గుంజుకొని పోయి అంగట్లో అమ్ముతున్న పశువుల సంతలా గుంజుకొని వెళ్ళి వారి వ్యాన్లలో వేస్తున్న పరిస్థితి మనం చూసాం. ఇది ఎవరవునన్నా కాదన్నా నిజం. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే, మీ దగ్గరికి రావాల్సిన విషయం ఏంది అంటే, ఇది ప్రజాపాలన కాదు, ప్రజారంజకమైన పాలన కాదు, ప్రజా వ్యతిరేకమైన పాలన, అప్రకటిత ఎమర్జెన్సీ పాలన అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక నిస్సందేహం కూడా ఎక్కడా లేదు. వీళ్ళు డిఎస్సి కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారు? పోస్ట్ ఫోన్ చేయమను, పూర్తి స్థాయిలో వేకెన్సీ ఉన్న వాటన్నింటితో కూడిన నోటిఫికేషన్ ఇవ్వమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నా తెలంగాణ యువత. వా అభ్యర్థులందరి మీద పారామిలిటరీ బలగాలతోని, పోలీస్ వ్యవస్థతోని వెళ్తూ ఉంటే చాలా బాధ అనిపించింది నాకు. ఇదేం పాలనరా నాయన అనుకున్నా నేను, ఇదెక్కడి అన్యాయం రా బాబు అనుకున్నా. ఇట్లా జరిగితే తెలంగాణలో పరిస్థితి ఏంది అంటూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కానీ. ఏ తల్లి కన్న బిడ్డలో వారి భవిష్యత్తును, వాళ్ళ తల్లిదండ్రులలో కలలను, వాళ్ళు కోరుకున్న కలలను నిజం చేయడానికి ఎన్నెన్నో వదులుకొని ఇంకా కూడా పూర్తి స్థాయిలో పుస్తకాల పురుగులా మారి ఆ ఉద్యోగాన్ని సాధించి తన ఊరికి, తన గ్రామానికి, తన గూడానికి, తన పల్లెకు, తన యొక్క తండకు వెళ్ళడానికి సిద్ధపడ్డ నిరుద్యోగికి ఈరోజు ఎదురుచూపే అయిపోతుంది. ఎండాకాలంలో ఎండామావిలు చూసి నీళ్ళు అనుకునే విధంగా మారిపోతుంది వాళ్ళ భవిష్యత్తు. వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లుడు కాదు, నిప్పులు జల్లుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా మండే అగ్నికణంలా ఉజ్వలిస్తే ఈ ప్రభుత్వం కూలిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ పోరాటం ప్రజా పోరాటం. నాడు చెప్పిన మేధావులందరికీ చెప్తా ఉన్నా, ఈరోజు ప్రజా పోరాటం మొదలైంది, యువత పోరాటం మొదలైంది. వారి ఎజెండా వాళ్ళ హక్కులను కాపాడుకోవడం కోసమే ఈరోజు వాళ్ళు ఆందోళన కూడా గట్లనే ఉన్నది. ఇక దాంతోపాటు